గురుజీ మండలంలో, ధర్మవరంలో, మన గ్రామంలో జరిగిన ప్రతి సంవత్సరం జరిగే సంబరాలకి జరిగిన చిన్నపాటిగా వదిలేసింటే జరిగిన గొడవ అంత పెద్ద చేయాల్సిన అవసరం లేదు. నా దృష్టికి వెంటనే వచ్చింది, నేనే మన వాళ్ళందరికీ చెప్పాను, మాట్లాడమని చెప్పాను. కానీ పోలీసులతో మాట్లాడాం, ఒకవేళ స్పందించండి, మీరు ఎప్పుడైనా సరే నా విన్నపం విజ్ఞాపన ఏంటంటే మిమ్మల్ని అలా వదిలేస్తానని అనుకోకండి. ఇప్పుడు నాకు శక్తి లేకపోతే నేను స్వయంగా వచ్చి కూర్చుంటాను తప్ప మిమ్మల్ని అలా గాలుదు. నేను కూడా చిన్న స్థాయి నుంచి దుర్గి మండలంలో మా పిన్ని మా చిన్నాన్ని పనిచేసేవాళ్ళు అక్కడ గవర్నమెంట్ హాస్పిటల్. నేను ఒకటి రెండు సందర్భాల్లో దుర్గికి వచ్చాను, దుర్గి మండలానికి. కానీ నాకు ఈ సమస్య జరిగిన తర్వాత నాకు ఒక్కటి అర్థమైంది ఏమంటే, పల్నాటి ఆడపడుచులు పౌరుషులను చూపించారు మీరు అనిపించింది. అంటే పల్నాడు అన్యాయాన్ని భరించదు, అధర్మానికి తలవంచదు. మరి మీలాంటి వాళ్ళకి మేము అండగా ఉండకపోతే ఇంకెవరికి అండగా ఉంటాం. అలాగే ఈ రోజున ఇంకా కేసులు పర్మనెంట్ గా తీయలేదు. ముందు కోర్టుకి చాలా బలమైన మనం లాయర్స్ అందరూ బలంగా వాదించి మన లీగల్ టీం ఇబ్బంది పడినప్పటికీ మిమ్మల్ని బయటికి తీసుకురాగలిగారు. అలాగే కేసులు ఎత్తేసే వరకు నేను మీకు ప్రత్యేకించి నేను మీకు అండగా ఉంటాను. దయచేసి దాంట్లో మీరు ఇంత ప్రేమగా మీరు మనస్ఫూర్తిగా మీ అభిమానాలు నిలిపించినందుకు దానికి పర్యవసానం కేసులు ఇవన్నీ చాలా ఇబ్బందిగా ఉన్నాయి. మనం ఎవరికి వ్యతిరేకం కాదు, పర్లేదమ్మా కూర్చోమ్మా పర్ల మన ఎవరికి వ్యతిరేకం కాదు, మన ఉనికిని మనం చాటుకుంటున్నాం అంతే. కానీ దానికి మిగతా పార్టీలకు ఇబ్బంది అయితే వైసీపీకి ఇబ్బంది అయితే వాళ్ళ సమస్య. వాళ్ళు అనుకున్నది చేయగలిగినప్పుడు వాళ్ళ కోరికే మేము చేస్తే రైట్, మీరు చేస్తే రైట్ కాదంటే ఖచ్చితంగా కోపాలు ఉంటాయి. పోలీస్ వ్యవస్థ కూడా సమానంగా అందరికీ చట్టం వర్తింపజేయాలి. వాళ్ళు చేస్తున్నప్పుడు వదిలేసి మనం చేస్తున్నప్పుడు పట్టుకొని ఇవన్నీ ఇబ్బందికరమైన పరిస్థితులు ఉన్నాయి. నేను ఎప్పుడు గొడవలుంటే రెచ్చగొట్టడానికి ప్రయత్నం చేయను, సాధ్యమైనంత మేరకు సమన్వయంతో సహనంతో ముందుకెళ్ళాలని ప్రయత్నం చేస్తాను. తప్పదు అనుకున్నప్పుడు ఖచ్చితంగా మనం రోడ్ల మీదకి వచ్చి గొడవ పెట్టుకుంటాం. కానీ అక్కడక్కడ ఒక పార్టీని నడిపే వ్యక్తిగా, ఒక పార్టీ ప్రెసిడెంట్గా నాకు చాలా బాధ్యత ఉంది సమాజం మీద. ఎలా పడితే అలా మాట్లాడలేను, ఎలా పడితే అలా చేయలేను. వాళ్ళకి బాధ్యత ఉందో లేదు వాళ్ళు నిర్ణయించుకోవాలి. లేదు కాబట్టి ఇలాంటి సమస్యలు ఈరోజు రాష్ట్రం కూడా అదే పద్ధతిలో అదే పరిస్థితిలో ఉంది. కానీ మీరు మీకు చెప్తున్నాను, మీకు అండగా ఉంటాను. మీకు ఇంతమంది నాకు నిజంగా బాధ చేసిన ఇంత చిన్న గొడవ, దానికి ఇంట్లో మగవాళ్ళందరూ వెళ్ళిపోయి పొలాలు పుట్లెమ్మట చెట్లెమ్మట తిరిగి ఆడపడుచులు ఉన్న ఇళ్లలోకి వచ్చేసి భయపెట్టడం, ఇబ్బంది పెట్టడం నాకు చాలా ఆవేదన కలిగించింది. నేను చాలా బలంగా చెప్పాను, ఒకటే చెప్పాను మీరు, నేను ఒకటే చెప్పాను, నేను వెళ్ళి కూర్చోనా పోనీ అన్నాను. నాకు వచ్చిన లీగల్ టీం ఎంతవరకు వాళ్ళకి ఇబ్బందులు ఉన్నాయో నాకు తెలియదు. కానీ నేనేమన్నా, నేను వెళ్ళి మీకు భరోసా వచ్చే వరకు ఇంట్లో ఎవరు లేరు, మగవాళ్ళందరూ వెళ్ళిపోయారు ఊళ్ళో వదిలేదు, వచ్చి కూర్చుందాం అనుకున్నాను మా ఆడపడుచులకి అండగా. కానీ మీరు వస్తే మీరు సమస్యను ఇంకా పెద్ద చేసిన వాళ్ళు అవుతారు. మీరు కొంచెం ఆగుతాం, ఎందుకంటే మన నాయకులు అందరు వెళ్ళారు, మన లీగల్ టీం పనిచేస్తాం, దయచేసి కొంచెం ఆగండి అంటే నేను ఒకటి అనుకున్నాను. ఆ రోజున మీరు పడ్డ కష్టానికి, ఇంట్లో మగవాళ్ళందరూ వెళ్ళిపోయిన కష్టానికి మా ఆడపడుచులకి అండగా నేను ఒక రోజు వచ్చి మన ఊళ్ళో ఉంటాను, మన ధర్మవరంలో నేను ఉంటాను ఒకసారి. ఏదో ఒక రోజు ఈ ఖచ్చితంగా వస్తాను. మీరు ఇంత కష్టపడ్డాక నేను ఎందుకు అందుకుంటాను కదా, సమయం నాకు ఇవ్వండి. నాకు తిరణాల
పిల్లలు తిరునాళ్ళకి కలిసి నుంచి అందరు తిరునాళ్ళకి పిల్లలు వచ్చారు. వస్తే వీళ్ళు వైసీపీ వాళ్ళందరూ ఏం చేశారంటే ఈ జెండాలు పట్టుకున్నారని వీళ్ళని అసలు చెట్లమ్మటి పుట్లమ్మటి పెట్టి మా అసలు లేకుండా చేసి రెయ్యికి రెయ్యే మేము ఎవరి శాతం డబ్బులు ఇచ్చి కాలేజీలు పంపించినాం అన్నయ్య. మేము ఎంత ఇబ్బంది పడ్డామో మాకు తెలుసు. మీరున్న బట్టి మేము ఇప్పటికైనా బయటపడ్డాం. మీరు ఒక దేవునిలాగా ఒక సింహంలాగా వచ్చారు. స్థానికంగా ఉండే మీరు దయచేసి గొడవలు పెద్ద చేయకండి. యుక్త వయసులో ఉన్న వాళ్ళు వాళ్ళకి చిన్న ఆ కోపాలు తాపాలు ఉంటే దాన్ని సరిదిద్దుకుందాం. అంతేగాని అందరూ రెచ్చగొట్టేలా ప్రయత్నం చేస్తే మటుకు నేను మా పార్టీకి సంబంధించిన ప్రతి ఒక్కరికి ప్రతి ఆడపడి ప్రతి ఒక్కరికి మేము అండగా నిలబడతాం. అన్ని పార్టీ వాళ్ళకి ముఖ్యంగా వైసీపీ వాళ్ళకు కూడా మేము చెప్తున్నాం. 151 సీట్లు ఉన్నాయి కదా అని చెప్పి మీరు అధికారం మదన చూపిస్తే నేను ఎలాంటి వ్యక్తిని అంటే నేను కూర్చోబెట్టి బయటకు వచ్చి రోడ్డు మీద వచ్చి గొడవ పెట్టుకోగలను. దయచేసి మర్చిపోకండి. మా వాళ్ళ మీద చెయ్యి వేయబోయే ముందు, మా వాళ్ళని ఇబ్బంది పెట్టబోయే ముందు ఒకసారి పర్యవసానాలు అన్నీ ఆలోచించుకొని గొడవ పెట్టుకోండి. మీరు కాదుకూడదు అంటే నేను కూడా సిద్ధమే దానికి. కానీ ఒక బాధ్యత గల వ్యక్తిగా సమాజ శ్రేయస్సు కోరుకున్న వాడిగా మేము గొడవలు పెట్టుకోవడానికి సిద్ధం కాం. సాధ్యమైనంత మేరకు సామరస్యపూర్వకంగా వెళ్దాం. అందుకని మీకు భవిష్యత్తులో కూడా ఎలాంటి సమస్యలు మీకు మీకు అండగా ఉంటాను ప్రతి ఒక్కరికి తెలియజేసుకుంటూ. మీ పేరేందమ్మా? పల్నాడుకి చెందిన కొన్ని రాజమ్మ. నాకు ఇంట్లో వచ్చినప్పుడు మా అమ్మతో ఉన్నట్టు ఉంది నాకు పట్టుకోండి. మా అమ్మమ్మ మా మేనత్వం ఇలా పట్టుకున్నాడు మాకు, నాకు అందుకు చాలా ప్రేమ. ప్రవీణ్ ఎవరు పిలుస్తానులే, పిలుస్తా పిలిపిస్తా. అలాగే బెంగళూరు మీ అందరికీ ఉద్యోగాల కోసం వెళ్ళిన వాళ్ళు చాలామంది ఇబ్బందులు ఉన్నాయని చెప్తా ఉన్నారు. ప్రత్యేకించి నేను పోలీసు ఉన్నతాధికారులతో మేము మాట్లాడతాం, సమస్యని మరింత జటిలం చేయదు. మేము ఒకటే చెప్పాము ఆ రోజున, ఉద్యోగాలు చేసుకుంటా ఉన్నారు, ఏదో చిన్న జాతర జరిగిన దానికి మీరు కూర్చోబెట్టి జాతరలో జరిగిన చిన్నపాటి సంఘటన మీరు ఇంత పెద్ద చేసి దయచేసి చదువుకుంటున్న ఉద్యోగాలు చేసుకుంటున్న యువతకు మీరు ఇబ్బంది పెట్టకండి అని ప్రత్యేకించి తెలియజేసాం వాళ్ళకు కూడా. ఇంకా భవిష్యత్తులో ఇంక చిన్న చిన్న సమస్యలు ఇంకా తీర్చాల్సినవి, ఖచ్చితంగా తీరుస్తాం దానికి. అలాగే ఏదైనా ఇష్యూ వచ్చినప్పుడు నేను చెప్తున్నాను కదా, సాధ్యమైనంత మేరకు మన పార్టీకి సంబంధించిన ప్రజలందరితో నేను మాట్లాడుతాను, పంపిస్తాను. అలాగే నేను కూడా ఊరు వస్తాను ఒకసారి. అది ఎప్పుడు వస్తాననేది నేను నాకు కొంచెం సమయం ఇవ్వండి. నేను మన ధర్మవరం ఆతిథ్యం నేను స్వీకరిస్తాను. నేను వచ్చి నేను మీరింత బలంగా రోడ్డు మీదకి వచ్చినప్పుడు నేను అంత బలంగా రోడ్డు మీదకి వస్తాను నేను. అలాగే బెంగళూరులో చదువుకుంటున్న మీ చదువు మన ఉద్యోగాలు చేసుకుని వీళ్ళందరికీ ఎలాంటి ఇబ్బందులు ఉన్నా కానీ, కాబట్టి మీకు నా విన్నపం ఏంటంటే రెచ్చగొట్టడానికి ఏదైనా చేస్తే మనం కొంచెం ఆలోచనతో చేద్దాం. దీన్ని అదొక్కటే నేను మీకు చేసుకునేది. సో ముందు నాకు ఇంతమంది వచ్చారు, ముందుగా ఎవరైతే మన ఆడపడుచుకున్న ముందు వాళ్ళ ఒక్కొక్కరు గ్రూప్ నిలబెడితే ఒకసారి ఫోటో తీసుకుని అందరి చేత. ఆ తర్వాత ఒక నిమిషం అలా కాదమ్మా, ఒక నిమిషం మీ అందరికి ఇస్తాను నేను. నిన్న ఇది నాకు ఇంతమంది ఒక నేను ప్రత్యేకించి నాకు ఒక్కొక్కరితో తీయించుకుంటాను ఒక గ్రూప్గా వస్తే. అలాగే ఉన్న పెద్దలతోటి అక్కడ ఉన్న యువతతో కూడా నేను తీయించుకుంటాను, మీకు ఇస్తాను. ఒక నిమిషం ఏంటంటే కొంచెం నన్ను ఒక క్రమంలో ఒక క్రమంలో ఫోటోలు తీసుకునే వరకు కొంచెం సహకరించవలసి
కొంచెం మీరు కొంచెం కోఆర్డినేట్ చేయండి. ఏంటండి వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.